నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఇనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూపా పార్వతికి ఓట్లు వేయాలని టీ నర్సాపురం మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న విజయవాడ ఏలూరు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన సినీ నటి జయప్రద. తాగునీరు సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న జంగారెడ్డిగూడెం మండలం తాడబాయి గ్రామంలో ములగలంపల్లి రోడ్డులోని నివాసితులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదకాలే తమ జీవనానికి ఆధారమైనవంటున్న జీలుగుమిల్లి మండలంలోని దర్బగూడెం గ్రామస్తులు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో సిటీ న్యూస్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. రెండు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలోని ఏలు రోడ్ నందు ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఈదురుగాళ్లకు నేల కొరిగిన మహావృక్షాన్ని శనివారం తొలగించారు. మహావృక్షాన్ని తొలగించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహావృక్షం కింద పడితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన చెందారు. రెండు రోజుల నుంచి ఆర్ఎన్బి రహదారిపై ఒరిగిపోయిన మహావృక్షం కింద నుంచే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శనివారం ఈ వృక్షాన్ని తొలగించడంపై ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూపా పార్వతి ఈ నెల 30వ తేదీన ముట్టాయిగూడెం మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆ మండల ఇన్ఛార్జ్ కుంజా నాగరాజు తెలియజేశారు. ఉదయం 7 గంటల నుండి బురుగువాడ గ్రామంలో మొదలయ్యే ప్రచారం కోర్సావారిగూడెం, అంతర్వేదిగూడెం, రెడ్డి గణపురం పంచాయతీలలో నూపా పార్వతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారని నాగరాజు సిటీ న్యూస్ తో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మరి యాక్టివ్ రోల్ తీసుకొని నియోజకవర్గమంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నూపా పార్వతి గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మరి 30 తారీఖున బుధవారం నాడు మరి బుట్టాయిగూడెం మండలంలో 3 పంచాయతీలు మరి ఎంపీ గారు మరియు జట్టి గున్నదర నాయకత్వంలో మరి 3 పంచాయతీలు మేమంతా కలిసి గడప గడపకి తిరగడానికి మేము 30 తారీఖున తేదీని నిర్ణయించుకున్నాము. కావున రెడ్డి గణపురం పంచాయతీ మరియు అంతర్దూడెం పంచాయతీ, కోరసోగూడెం పంచాయతీలో ఆ రోజు జరుగు కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి నూపా పార్వతి గారి విజయానికి మీరందరూ తోడ్పడాలని కోరుచుంటూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు సినీ నటి జయప్రద శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు, శిష్య బృందం జయప్రదకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి ప్రదక్షిణలు చేశారు. మధ్య ఆంజనేయ స్వామికి పంచామృతాలు తదితర వాటితో అభిషేకం నిర్వహించిన జయప్రద ఆలయంలో సాంప్రదాయ పద్ధతుల్లో జరుపుతున్న పూజలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయప్రద వెంట ఆమె సోదరి, తల్లి ఉన్నారు. కోడిరామ్ కృష్ణ దర్శకత్వంలో కరాటన్ రాంబాబు నిర్వహిస్తున్న సత్యసాయిబాబా షూటింగ్ కు వచ్చిన జయప్రద కాసేపు మధ్యలో గడిపారు. పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెస్స విశ్వనాథరాజు శాలువాతో జయప్రదను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రద సిటీ న్యూస్ తో మాట్లాడారు. తాను సత్యసాయిబాబా సినిమాలో నటించిన పాత్రపై చెప్పారు. సత్యసాయి షూటింగ్కి వచ్చాను. కోడి రామకృష్ణ గారు, అలాగే రాంబాబు గారు నిర్మాత, స్వామి షూటింగ్కి నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మధ్య ఆంజనేయ టెంపుల్ మందిరం గురించి నేను ఎంతో విన్నాను చిన్నప్పటి నుంచి, కానీ ఎప్పుడూ నేను దర్శించలేదు. ఈ సందర్భంగా షూటింగ్కి వచ్చాను కనుక స్వామిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. నేను హనుమాను భక్తురాలిని కాబట్టి ఆయన పిలుపు నాకు దక్కింది. ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాను. నేను కుటుంబంతో అందరితోటి కలిసి వచ్చాను. స్వామివారి అనుగ్రహంతో మా చిత్రం సత్యసాయి ఈ పేరిట నిర్మించబడుతున్నటువంటి ఈ యొక్క చిత్రం సూపర్ హిట్ కావాలని
अलागे आंध्र प्रदेश में उन्नटुवंटि प्रजलंदरू कूडा सुख संतोषालतो उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। టీనర్సాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు శనివారం ప్రచారం చేపట్టారు। కాంగ్రెస్ పార్టీ జెండాను చేతిలో పట్టుకొని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। ఈ ప్రచార కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కావుది సాంబశివరావు, జేడి సీలం, కోటగిరి విద్యాధర్రావు, గంటా మురళీ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడవర్పు అశోక్ తదితరులు పాల్గొన్నారు। టీనర్సాపురం మండలంలోని అప్పలరాజుగూడెం, బండివారుగూడెం పరిసర ప్రాంత గ్రామాల్లో ఇంటింటికి సంచరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు। స్థానిక నాయకులు గౌని రామకృష్ణ, మెతుకుమిల్లి నాగేంద్ర, కాటేపల్లి సత్యనారాయణ, గొడ్ల శ్రీరామూర్తి, తొమ్మిదేళ్ల వెంకన్న, తాళ్ళ దుర్గారావు, జీవి రెడ్డి తదితరులు ప్రచారం చేశారు। మహిళలు నాయకులకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు। దారి పొడవునా మహిళలు చిన్నారులు పూల బొకేలతో మంత్రులకు స్వాగతం పలికారు। బండివారిగూడెం నందు రామాలయంలో పూజలు చేసిన నాయకులు ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించారు। తమ సమస్యలు వినకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని ఆ గ్రామ మహిళలు మీడియాతో అసహనం వ్యక్తం చేశారు। ప్రచారానికి బయలుదేరే ముందు జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం నోవా ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కృష్ణారావు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు। పరకల ఇది నాలుగో రోజు ఇది నాలుగో రోజు మన పోలవరంలో తిరుగుతున్నాం। రెస్పాన్స్ చాలా బాగుంది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడాను। తర్వాత పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి పాదయాత్ర చేస్తున్నారు అనగానే ఆ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం చాలా ఉప్పొంగి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు। ఈ పాదయాత్ర ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చడం కాకుండా విజయానికి తీసుకెళ్తుంది మాకు అభిప్రాయం। ప్రధానంగా ఏమిటంటే దీంట్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో అవినీతి ఏ రకంగా జరిగింది, ఎంత జరిగింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వందల కోట్ల రూపాయలు సంపాదించింది, ఇవన్నీ కూడా ఒక్క సందర్భంలో కూడా అతను చేయలేదని చెప్పలేదు। ప్రజల్ని మభ్యపెట్టడానికి తనకి అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తనని బయటికి తోసింది అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని తపనతో మాత్రమే చేస్తున్నాననే విషయాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు। కానీ 294 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 156 మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ పట్టడానికి అసలు ఆస్కారం లేదు ప్రభుత్వం, దానికి తోడు ఇంకా 30-40 మంది ఇతర పార్టీల వాళ్ళు సమర్థిస్తున్నప్పుడు అంతకన్నా అవకాశం లేదు। తెలుగుదేశం పార్టీకి ఆ బలం లేదు పడేయడానికి। ఈ పరిస్థితుల్లో ఈవేళ 18 ఉప ఎన్నికలు వచ్చినా అంతకుముందు వచ్చినా కూడా దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి పెరిగి పెద్దవాడై తన కూడా ఈ స్థితికి తీసుకొచ్చిన సందర్భంలో తాను పార్లమెంట్ సభ్యుడై 3 నెలలు కూడా తిరగకముందే 4 నెలలు కూడా తిరగకముందే జంగారెడ్డిగూడెంలోని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు శనివారం సందర్భంగా భారీ అన్నదానం చేశారు। ఈ సందర్భంగా వెంకయ్య స్వామి భక్తులు ఇంటింటికి తిరుగుతూ భిక్ష అడిగారు। వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలతో పాటు అష్టోత్తర పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో సత్యానంద, రామశాస్త్రి, సత్యనారాయణ, కాకి వెంకటేశ్వరరావు, చోడేఫణి, నాగరాజు, ప్రభాకర్ రాజు, రత్నకుమారి, సుధారాణి, లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు। జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని ములగలంపల్లి రోడ్ నందు మంచినీరు సక్రమంగా రావడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। పంచాయతీ మంచినీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో చిన్నారుల నుంచి పెద్దలు సైతం తాగునీటికి అనేక ఇక్కట్లకు గురవుతున్నట్లు సిటీ న్యూస్తో తెలిపారు। వేలా పాలాలేని సమయంలో మంచినీరు అలా వదిలి ఇలా నిలుపుదల చేస్తున్నట్లు బాధితులు తెలియజేస్తున్నారు। 2 రోజులుగా మంచినీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో నీళ్ల కుండీలు సైతం ఎండిపోతున్నట్లు చెప్తున్నారు। కనీసం మూగ జీవాలకు సైతం తాగునీరు లేక రేపో మాపో ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు। దాహార్తిని తీర్చుకోవడానికి మంచినీరు లేకపోవడంతో దుస్తులు శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే నీలిమందును మేకలు సేవిస్తున్నాయి। ఆ ప్రాంతాల్లో ఉన్న పొలాల్లో బోర్నీటి ద్వారా చిన్నారులు దాహార్తి తీర్చుకుంటున్నారు।
సాగునీరు సరిపోకపోవడంతో తన పొలం ఎండిపోతున్నట్లు రైతు ఆరోపిస్తున్నాడని కనీసం బిందె నీరు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని తార్వాయి గ్రామంలోని ములగలంపల్లి రోడ్డులో నివసిస్తున్న స్థానికులు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులు సిటీ న్యూస్ తో పంచుకున్నారు मंडल ताड़वे ग्राम मुलनपल्ली ग्रामस्थ मे अंदर इवा एवरू इला मंच नीर इला अन्नी बजार मंच नील वस्तना इवा पंचायती टैंक उन्ना इक जोनवरगूम में मंच नील वाटर टैंक आईना मंच नील गत ईद नल ना असल वाटर फेसीलिटी असल लेकिन इवा प्रजो जंतु पक्षल तो सह इला मंच नील मे अंदर अल्लाड़ा ओटो इपड़े सर्पंच अतन का वार्ड नंबर का बजार मतम ओटे मंच नील कावला वैद्य रोड अभी पोपस्टा इवा मंच नील इच्छे पैस्थित एवर लेर इला सर्पंच दईना वार्ड नंबर दईना एवर पैधते एक्को सड़पड़कने अने पैस्थित इवा पिल पक्न पोला उ व्यवसाय बोर दिल्ली मंच नील दुक पैस्थित आ रईत को इवा मंच नील पैस्थित लेकिन इवा रोड मेदना दर मंच नील कुला पटा सरपोमे सरपूं मंच नीलिचा इला मम्मी इबंध पड़ता है प्रस्तमें पैप लैन गत ई संवर कृतम पैप लैन निर्भय पक्ने खाली वेस्ट उन्नाई दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी तनयुडु कडप एंपी वैएस जगन्मोहन रेड्डीनी सीबीआई वेधिंचडानिकि निरसिस्तू जिलुमिल्लि मंडलं दर्बगुडं ग्रामंलो वैएसआर विग्रहानिकि पालाभिषेकं चेशारु तोलुता वैएसआर विग्रहानिकि जलाभिषेकं चेशारु राष्ट्रव्याप्तंगा जगन्कु पेरुगुतुन्न अभिमानं चूसी ओर्वलेक आयनपै कांग्रेस टीडीपी कुट्रलु चेस्तुंदनि दर्बगुडं वासुलु अभिप्रायं व्यक्तं चेस्तुन्नारु వైఎస్ఆర్ పదకాల కారణంగా తామెంతో లబ్ధి పొందినట్లు ఈ ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకే ఓట్లు వేస్తామని సిటీ న్యూస్ తో తెలిపారు నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం అండి అందుని గురించి మాకు ఆయన చచ్చిపోయిన కాడ నుంచి కూడా నేను చాలా బాధల్లో ఉన్నాం అండి ఇప్పుడు దాని నిమిత్తం రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నిలబడారండి ఎలక్షన్ నిలబడ్డాక నుంచి కూడా మాకు అన్ని కూడా ఈ సంక్షేమ పథకాలను బాగా చేస్తారని చెప్పి మేము అన్ని కోరుతున్నామండి అట్లాగే మాకు ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిందండి బై ఎలక్షన్ వచ్చి తెలం బాలరాజ్ గారిని మాకు నిలబెట్టామండి ఆ బాలరాజ్ గారిని గురించి మేము చాలా మంది మా ఊరు మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలను కూడా కృషి చేస్తున్నామండి దాని గురించి తెలం బాలరాజ్ గారు ఏదో రకం మేము నిలబెట్టుకోవాలని కోరి ప్రార్థిస్తున్నామండి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు బాకీలు తీర్చలేకపోతే తను ఆడుకొని బాకీలు తీర్చుకున్నామండి బాకీలు రద్దు చేశారు మాకు కరెంట్ బిల్లులు లేవండి దేనికైనా ఒక అండా ఆసరా అయ్యారండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ కరెంట్ బిల్లులు పెడుతున్నారో ఎరువుల బస్తాలు ఒకటి రెండు రేట్లు పెంచారండి కిలో రూపాయి బియ్యం అన్నారో బస్తాకి 500 ఎరువులకు పెంచారు ఇంకా ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తదనే నమ్మకం అనేది లేదండి ఆయన వస్తే జగన్ వస్తే తండ్రి గారు చేసిన ఇవన్నీ మాకు కొంచెం చేస్తాడని ఒక రైతులకి ఒక నమ్మకం వచ్చింది మాకు ఎప్పటికైనా మమ్మాడికి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనే మా అభిప్రాయం అందరి మహిళల అభిప్రాయం అండి మాకు 10,000కి దేవుడు దయచేసి జగనే సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి అలాగే దేవుడు దయచేసి తెల్లం బాలరాజు గారిని మేము మహిళలందరం కూడా ముందుండి అత్యధిక ఓట్లతో నెగ్గించుకుని ఈ నెల 30వ తేదీన జంగారెడ్డిగూడెంలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు రైతే మొనగాడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల చైర్మన్ చిట్టూరి గణేశ్వరరావు తెలియజేశారు ఖర్చులేని వ్యాపారం గురించి ప్రయోగాత్మకంగా వివరించడమే రైతే మొనగాడు కార్యక్రమమని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాట్లను వసతులను సుభాష్ పాలేకర్ శిష్యులు రవిశంకర్ పరివేక్షించారు కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో వ్యాపార పద్ధతులు వాటి వల్ల ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ రఘు ప్రిన్సిపల్ ప్రసాద్ ఎంబీఏ హెచ్ఓడి నాగేశ్వరరావు కళాశాల పరిపాలనాధికారి రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఉప ఎన్నికల్లో భాగంగా టీనరసపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వచ్చిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి బస చేశారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ కు రాజగోపాల్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సిటీ న్యూస్ రిపోర్టర్ వేసిన ప్రశ్నలకు లగడపాటి రాజగోపాల్ సమాధానాలు చెప్పారు
ఒక్కొక్క నియోజకవర్గంలోని పెట్టుకున్నాం వాళ్ళు రేపు నాలుగో రోజు ఈ సందర్భంగా పోలవరం ఆ ప్రాంతంలో ఒక 8 9 గ్రామాలు తిరగలం అందుకని ఇక్కడ ఉన్న పెద్దలు మన కేశరావు గారు అలాగే స్థానికంగా ఉన్న గతంలో యొక్క ఈ మండలం కూడా ఒకప్పుడు చింతలపూడి మన మురళి గారి అదును వారి యొక్క పరిధిలో ఉండేది అలాగే ఇప్పుడు ఈ మండలానికి ఇన్ఛార్జి వేణుగారు అందరూ కలిసి ఈ మండలం పెడితే బాగుంటుందో నిర్ణయించారు ఎందుకంటే స్థానికంగా వాళ్ళ అవసరాన్ని బట్టో లేకపోతే వాళ్ళ ప్లానింగ్ని బట్టే మేము కూడా మా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం సో ప్రత్యేకంగా మాకు ఎటువంటి ఆలోచన కానీ లేకపోతే మాకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు స్థానిక నాయకులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడ ఆ గ్రామంలో తిరిగి ప్రధానంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు తెలియజేయడం కానీ అలాగే మా మీద అటు టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా సరైన రీతిలో చెప్పుకోవడానికి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా మా ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పుకుంటున్నాం. అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో మీకు గుర్తింపు ఉంది సార్. ఈ ఉప ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు సార్? మీకు అవకాశం చెప్పండి. అభ్యర్థులు నామినేషన్లు అయిపోయింది, ఇంకా అందరూ బరిలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే ప్రచారం పుంజుకుంటుంది. సో ప్రచారం ఒక స్థాయికి వచ్చేదాకా అంచనా వేయడం కష్టమవుతుంది. మా ఎంపీ గారు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా చెప్పారు, బాగా పుంజుకుంది పోలవరంలో, ఖచ్చితంగా ఇదే మొదటి సీట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి, అంత బాగా ఉందని చెప్పి కూడా తెలియజేశారు. అలాగే రేపు మా పర్యటనలో కూడా మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ప్రచారం పుంజుకున్నాక మేము కూడా సైంటిఫిక్గా ఒక అనాలిసిస్ చేస్తాం, ఏ ప్రాంతం ఎలా ఉంది, ఏ గ్రామం ఎలా ఉంది, ఎక్కడ లోటుపాట్లు అవన్నీ కూడా మా అభ్యర్థులు చెప్పి చివరి వారంలో ఏమన్నా అటు ఇటుగా తేడాలు ఉంటే అవి కూడా సరి చేసుకొని విజయం కోసం మా వంతుగా మేము కృషి చేస్తాం. ఆల్రెడీ మీ క్యాబినెట్లో మోపిదేవి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు సార్. అదేవిధంగా కన్నా అయితే కానీ సబితేంద్ర రెడ్డి కానీ చాలామంది మంత్రులు ఆరోపణలు ఉన్నారు సార్. అది వీళ్ళు కూడా ఏమన్నా సిబిఐ అధికారులు చేసే అవకాశం ఉంది. ఏమైందంటే వ్యాన్ పిక్ అని ఒక వ్యాపార సంస్థ, అదొక ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టులో జగన్ 800 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఒప్పుకున్నాడు, లెక్కల్లో తేలింది. అలాగే తను ఏమని ముద్దాయిగా ఉన్నాడు. సో ఆ ప్రాజెక్ట్ రావడానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు అక్కడ చిన్న లోతుకు వెళ్ళినప్పుడు సిబిఐకి ఏం కనపడిందంటే అక్కడ ఉన్న కమిషనర్ ఒక అనుకూలంగా ఒక ప్రపోజల్ పంపిస్తే దాన్ని సెక్రటరీ వ్యతిరేకించాడు. ఆ సెక్రటరీ వ్యతిరేకించిన దాన్ని మళ్ళీ మంత్రిగా మోపిదేవ్ గారు ఆమోదించారనేది అక్కడ అభియోగం. సో మోపిదేవ్ గారు నిన్న రాజీనామాలో చెప్పారంటే నాకైనా ఆమోదించలేదు, అది ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వల్ల నేను చేయాల్సి వచ్చింది అన్నాడు. సో ఇదంతా పరిశీలిస్తే ఆ లబ్ధేమో డబ్బులేమో జగన్కి వచ్చినాయి, మోపిదేవ్ ఒక రూపాయి రాలా. అధికారులు వచ్చినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు, ఎక్కడ ఆధారాలు లేవు. అంటే ఒత్తిడి వల్ల వీళ్ళందరూ పనిచేశారు, లాభం పొందిన జగను తనేం బయట ఉన్నాడు, వీళ్ళని లోపల ఉన్నాడు. పైగా జగన్ డబ్బు తీసుకొని లాభం పొంది ప్రభాకర్ రెడ్డి అతని సన్నిహితుడి ద్వారా లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు వేయించాడు, మోపిదేవిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి. ఎంత దారుణం అండి, ఒత్తిడి చేసి సంతకం పెట్టించి ఒక బలహీన వర్గ వ్యక్తిగా సరే బలహీనుడు ఇతనికి ఏముందిలే బాబు పలుకుబడి లేదులే అని భావించి అతని మీద కేసు వేయించి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి సిబిఐకి ఒక ఆదేశాలు ఇప్పించి ఇవాళ మొసలి కన్నీరు కారుదామని చూస్తాడు జగన్. ఇవాళ నిజంగా జగన్ ఏమాత్రం మానవతీయతున్నా, ఈ తప్పులని నేనే చేయించాను, నేనే చేశాను, దయచేసి ఇంకెవరిని అరెస్ట్ చేయకండి, నన్ను అరెస్ట్ చేయమని చెప్పాలి, కానీ నన్ను వదిలేసేయండి, నా కోసం కన్నీళ్ళు పెట్టండి, నా కనికరం చూపించండి, కానీ నా ఒత్తిడి వల్ల పనిచేసిన వాళ్ళందరికీ జైలు వేయండి, డబ్బు పెట్టిన వాళ్ళని జైలు వేసేయండి, డబ్బు గుంజుకున్న నన్ను మటుకు బయటపెట్టండి అన్నాడు. ఇది మేము వాడవాడాలి చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. జగన్ ఒక విపరీత మనస్తత్వం కానీ ఆ నీచమైన ఆలోచన కానీ లేకపోతే ఆ నీతిమాలిన వ్యవహారం కానీ ఇవన్నీ వివరంగా చెప్తే ఖచ్చితంగా ప్రజలకి అర్థమయ్యి తగు రీతిలో జగన్ పక్షాన్ని నిలబడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏజెన్సీ నాయకులు కాటన అమ్మగారు ఇంకా ప్రచారం పాగొలేదు సార్, ఆయనతో మీరు ఆల్రెడీ మాట్లాడిన బయట సమాచారం సార్? స్థానికంగా మాకు నాయకుల సమస్యలు ఉన్నా లేకపోతే ఏదన్నా భేదాభిప్రాయాలన్నా తేడాలన్నా అన్నీ కూడా ఒక సమన్వయ కమిటీ ఉంది, మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంది, అలాగే పైన కేసీఆర్ గారు ఉన్నారు, వట్టి వసంత్ కుమార్ గారు ఉన్నారు, అలాగే మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వివిధ స్థాయిలో అందరితో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అన్ని సర్దుమణుకు పోతాయి, ప్రచారంలో అందరూ పాల్గొంటారు, ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం అభ్యర్థి గెలుపు కోసం అందరూ కృషి చేస్తారు. చివరిగా పోలవరం నియోజక ప్రజలకు వచ్చే సందేశం ఉంది సార్. మొన్న కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఎవరికి రాని అవకాశం
మన బాలరాజుకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గెలిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే పరాలా దొంగచాటుగా దొంగ మాటగా టీడీపీతో కేసీఆర్తో బీజేపీతో జతకట్టి చాటుగా ఓటేసి ప్రభుత్వాన్ని పడాలనుకున్నాడు జగన్ పనిన కుట్రలో కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని కొలదేద్దాం అనుకున్నాడు కానీ వాళ్ళ వల్ల కాల వాళ్ళు వీలు పడలా ప్రభుత్వం నెగ్గుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తి మద్దతుతో ప్రభుత్వం సాఫీగా సాగుతుంది ఇది ప్రజలు చెప్పాలి ఏ విధంగా అయితే మేలు చేసిన పార్టీని నాయకురాలిని దూషించడమే కాకుండా వెన్నుపోటు పొడిచి దగా చేద్దాం అనుకున్నాడు ఎవరికి రాని అవకాశం వీళ్ళకి వస్తే ఇవాళ పెంచి పోషించిన తల్లి లాంటి పార్టీని కాలదన్ని గుండెల్లో గుణపాలు దించి ద్రోహం చేశాడు ఈ ద్రోహులకి అర్హత లేదు ఎమ్మెల్యే కొనసాగని చెప్పి చట్టపరంగా వాళ్ళ మీద అనర్హత వేటుపడింది చట్టపరంగా వాళ్ళు ఎమ్మెల్యేగా తొలగించేశారు మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేగా రావాలని ఆకాంక్షిస్తున్నారు అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వద్దని మనకు స్పష్టంగా ప్రజలకు చెప్తాం. వార్తకు ముఖ్యాంశాలు మరొకసారి.